తెలంగాణ కోటి రతనాల వీణే కాదు సప్తవర్ణాల సంగమం. ఇక్కడి పల్లెల్లో కనిపించే సాంస్కృతిక జీవన వైవిధ్యం ఓ అందమైన క్యాన్వాస్ను కళ్ళ ముందు ఉంచుతుంది. రంగుల లోకంలో జీవన వర్ణము తరగని సంపదే. మంత్రదండం లాంటి కుంచేదైనా మ్యాజిక్ చేస్తే సజీవ చిత్రాలు కళ్ళు తెరుస్తాయి. పల్లె బాధలు, గ్రామసీమ అందాలు క్యాన్వాస్పై సుందర చిత్రాలవుతాయి. ప్రపంచాన్ని తమవైపు తిప్పుకుంటాయి. అలా తెలంగాణ పల్లె జీవితాన్ని ఎల్లలు దాటించిన చిత్రకారుడు కాపు రాజయ్య. మెతుకు సీమ మెదక్ జిల్లా సిద్దిపేటలోని చేతివృత్తి కళాకారుల వీధిలో 1925 ఏప్రిల్ 6న కాపు రాజయ్య జన్మించారు. భూలక్ష్మి రాఘవుల మూడో సంతానమైన రాజయ్య బాల్యమంతా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నకాషి, దూదేకుల కులవృత్తి కళాకారుల మధ్యనే గడిచింది. అందుకే కావచ్చు ఆ జీవన వైవిధ్యం రాజయ్య గుండెల్లో అందమైన ఓ బతుకు చిత్రాన్ని గీసింది. మార్వాడి ఇంట్లో పని మనిషిగా పనిచేసే భూలక్ష్మి కారణంగా రాజయ్యకు నకాషి బొమ్మలు పరిచయమయ్యాయి. మార్వాడి ఇంటి గోడలపై ఉన్న ఏనుగులు, నెమళ్ళు, పెద్ద పులుల్ని ఆశ్చర్యంగా చూసిన రాజయ్య వాటిపై ఆసక్తి పెంచుకున్నాడు. అన్న నిమ్మగిరి నకాషి కళాకారుడు కావటం ఆయన జీవితాన్ని కొత్త తీరం వైపు మళ్లించింది. 5వ తరగతి చదువుతున్నప్పుడు కుబేరుడు అనే డ్రాయింగ్ టీచర్ కంట్లో పడ్డాడు రాజయ్య. చిన్నతనంలోనే అద్భుత చిత్రాలు గీస్తున్న రాజయ్య కళా ప్రతిభను గుర్తించి ఆయనే సానబెట్టారు. బొంబాయిలో జరిగిన ఇంటర్మీడియట్ స్థాయి డ్రాయింగ్ పరీక్షలకు పంపాడు. 1943లో హైదరాబాద్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో చేరిన రాజయ్య పట్టుదలతో పెయింటింగ్ను నేర్చుకున్నాడు. ఆ తరువాత బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేరాడు. అయితే బొమ్మలు వేయాలన్నా, నేర్చుకోవాలన్నా పెన్సిళ్ళు, రంగులు, కుంచెలు అవసరం. దారిద్ర్యం తప్ప ఏమీ లేని రాజయ్యకు అవి కొనుక్కోవటం కష్టమైంది. అందుకే గంటకు ఇంత లెక్కన సీనియర్ చిత్రకారులు వేసిన బొమ్మలకు రంగులు నింపి పైసలు సంపాదించాడు. వాటితోనే తనకు కావలసినవి కొనుక్కుని పెయింటింగ్ నేర్చుకున్నాడు. 1946లో సిద్దిపేట హైస్కూల్లో డ్రాయింగ్ టీచర్గా రాజయ్యకు ఉద్యోగం వచ్చింది. 1983 వరకు అదే స్కూల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. రాజయ్య వేసిన బొమ్మ మొదటిసారి 1951లో ఆంధ్రప్రభలో అచ్చయింది. 1955లో అఖిల భారత ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ ఆఫ్ న్యూఢిల్లీ సిల్వర్ జూబ్లీ చిత్రకళా ప్రదర్శనలో రాజయ్యకు జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ బహుమతి వచ్చింది. ఆ తరువాత జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలను సాధించాడు. 1956లో రాజయ్య వేసిన బోనాల చిత్రం లండన్ నుంచి వెలువడే స్టూడియో మ్యాగజైన్ కవర్ పేజీపై అచ్చవటంతో రాజయ్యకు ఒక్కసారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఫేమస్ బెంగాలీ ఆర్టిస్ట్ జెమినీ రాయ్ చిత్రం కంటే రాజయ్య గీసిన బోనాల పెయింటింగ్కే ఆ పత్రిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక అప్పటినుంచి రాజయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేంద్ర లలిత కళా అకాడమీ తరపున 1956లో జకోస్లేవేకియా, హంగేరీ, రుమేనియా, బల్గేరియాలో జరిగిన భారతీయ చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొని తన చిత్రాలు ప్రదర్శించాడు. 1963లో సుఫియా బల్గేరియాలో, 1964లో ఆస్ట్రేలియా పెర్త్లో, 1985లో క్యూబాలోని హవానా, మెక్సికోలో, 1988లో లండన్, 1989-1992లో జరిగిన అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల్లో రాజయ్య కుంచ నుంచి జాలువారిన చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వసంతం, బోనాలు, తందానా తానా, కోయ దంపతులు, పల్లె పడుచు, కృషిక జీవనం, పల్లె పరిశ్రమ, పాలోయమ్మ పాలు, పనితనం, కుసుమ కోమలి, పెళ్లి కూతురు, కోలాటం, తల్లి బిడ్డ లాంటి వందలాది చిత్రాలకు తన కుంచెతో ప్రాణం పోశాడు రాజయ్య. ప్రపంచ దేశాలు తిరుగుతూ ఆయా దేశాల చిత్రకళలను చూసిన రాజయ్య వాటి ప్రభావం తన శైలిపై పడకుండా జాగ్రత్త పడ్డాడు. తనకు మాత్రమే సొంతమైన జానపద ఆత్మను కాపాడుకున్నాడు. సబ్జెక్టును బట్టి రాజయ్య బొమ్మలు వేసేవాడు. అందుకోసం ఎన్నో ప్రయోగాలు చేశాడు. అబ్స్ట్రాక్ట్ చిత్రాలను సరికొత్తగా వేశాడు. భగవంతుడే అబ్స్ట్రాక్ట్ అని భావించి ఆయనకు సంబంధించిన ఎన్నో పెయింటింగ్స్ వేశాడు. అంబసయ్య, అజ్ఞాత వాసానంతరం, ఉడతా భక్తి, రామదూత, మాయలేడి, కృష్ణ గోపిక,
కాళీయ మర్దన, మోహన మురళి, వసంత కేళి, వటపత్ర సాయి, శివలీల, దుర్గా, అర్ధనారీశ్వరి వంటి పౌరాణిక చిత్రాలు గీసిన వాటిలో తన జానపద శైలిని చూపించాడు. కులవృత్తుల్ని చిత్రకళలోకి తెచ్చిన మొదటి ఆర్టిస్ట్ కాపు రాజయ్య. గీత కార్మికుల చిత్రాన్ని గీసి వారి జీవన సౌందర్యంతో పాటు వెంటాడే ప్రమాదాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. రాజయ్య కుంచె నుంచి జాలువారిన చిత్రాలు వయ్యారాలు పోతాయి, ఆవేదన భరిత జీవితాలను తట్టి లేపుతాయి. తెలంగాణ బ్రతుకులు, కన్నీళ్లు, జీవన విధానం ఆధారంగా ఎన్నో చిత్రాలు గీశాడు. తన చిత్రకళా ప్రతిభతో తెలంగాణ కీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరేశాడు. అనేక అవార్డులు, ప్రశంసలు దక్కినప్పటికీ అతి సామాన్యంగానే బతికాడు. తనలాంటి వాణ్ణి తయారు చేసేందుకు సిద్దిపేటలో కళాక్షేత్రాన్ని స్థాపించి ఎందరికో చిత్రకళను నేర్పాడు. పంతొమ్మిది కళా ప్రవీణ, 1997 కళా విభూషణ్, 2000 హంస, 2007 లలిత కళారత్నతో పాటు ఇంకెన్నో అవార్డులు, రివార్డులు కాపు రాజయ్యను కోరివచ్చాయి. బతికినంత కాలం తెలంగాణ కీర్తిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన రాజయ్య 2012 ఆగస్టు 20 చనిపోయారు. రాజయ్య అంటే రంగులు, రంగులంటే రాజయ్య. అందుకే ఆకాశంలో ఇంద్రధనస్సు ఉన్నన్ని రోజులు రాజయ్య తెలంగాణ జీవన సౌందర్యంలో అద్భుత వర్ణ చిత్రంలా సజీవంగానే ఉంటారు.